మా జూనియర్ వల్ల వేసుకున్నావా నీ సంగతి తెలుస్తానే మానవులు చూడరాదు చూసి నన్ను అర్ధాకలికి గురి చేసింది నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండగానే తినినట్లు తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదే నా శాపం అదేంటి అలా తింటున్నావు ఇదేం టిఫిన్ తల్లి ఇడ్లీలో ఉప్పు తక్కువైంది పెసరట్లో ఉప్పు ఎక్కువైంది అందుకని రెండు కలిపి తింటున్నా రాబావారా కూర్చో తిను పిఠాపురం నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్ప లాగించు పిఠాపురం కడుపు నిండా తోసేయి ఏమైందిరా ఏమైంది పిఠాపురం అందరూ అల్పాహారము తినుచున్నారు నువ్వు అనుమానము తినుచున్నావు తిను ఏమైంది పిఠాపురం అమ్మాయి రాక్షసి ఏం మాట్లాడుతున్నావు నిజమే జూనియర్ అమ్మాయి రాక్షసి నేనెక్కడ కొట్టానరా వామ్మో కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాకుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా ఏమైందా ఎందుకురా నువ్వు భయపడుతున్నావు కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావు ఏంద్రా పిచ్చయ్య వీడు దెయ్యం పెట్టినట్టుగా ఉంది భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు పిఠాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తిను పిఠాపురావు ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు కాయిత్తు కట్టించా కదా ఇక భూత ప్రేత పిశాచములు నీ కనబడవు ఇది తిను వామ్మో ఇదేంటిది నాటకాల్లో ఎముడు చిత్రగుప్త టైంలో ఉన్నారు అమ్మో ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిఠాపురం ఏమీ లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి
భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా నాదో డౌట్, అట్టించి రైలు రాలేదు, ఇట్టించి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళము నుండా? ఒరే నీకు దండం పెడతానరా, ఇది నిజమా? నేనేమైనా కలగట్టనరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. రే చంపుతా. అయ్యా మీరేనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ అటు రమ్ము. పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము, ఇదిగో పృష్ఠము. సహో యమధర్మరాజు గదకి సహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకు నువ్వు దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవ, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధురజలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వహించు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు, అమృతములో కలుపుకొని త్రాగవలయ్యా. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదం. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి? అయ్యా నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవ, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుకా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా. అబ్బే ఫాల్తు బేయిద్దనే దుకాణం మొత్తం దాగిండ్రా, పైసలు అడిగితే పద్యం చదువుతారేమో. చెల్లియో చెల్లి ఇగో బిల్లు. ఇదేనండి? ఏమది బిల్లు? అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావిని ఆశీర్వదించమంటే అక్షింతలు నేలకేసుకొట్టాం. చూడు మా మావి నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నది నా కోసం కాదు బాబు. పాప మావయ్య, మావయ్య, మావయ్య. డాక్టర్ సింధు రెండు కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, కంటి చూపు పోయింది.
ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చచ్చు. 48 గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది. ఎలాగైనా సరే ప్రయత్నించండి. అరే ఇదేంది నాయన, గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతా, నిన్ను బెడ్ మీద వాడుకున్నావు. డాక్టర్ సాబ్, ఇంతకీ మా పెద్దాని పచ్చవాత వచ్చినట్ట రానట్ట? పూర్తిగా వచ్చినట్టు కాదు, అలా అని రానట్టు కాదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదన్నమాట. అదేనండి, కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు. అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావు? గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేనేడవాలి. రోజు పూజలు చేసేదాన్ని, ఎందుకత్త ఇలా జరిగింది? మా మాయ మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను, తను మారలేదు, అందుకనే కదత్త ఇలా జరిగింది. నర్తమ్మా, నా కళ్ళు ఆ పాపకు పనికొస్తాయా? పనికొచ్చినా నీ కళ్ళేలా పెడతారమ్మా, చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు. ఏ ఐ బ్యాంక్ లో నువ్వు కళ్ళు దొరకలేదు, నా సింధు కళ్ళు తెప్పించండి, ఇది నచ్చినా సరే ఇస్తాను. సారీ, ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, కళ్ళు. కావాలంటే నేను ఎప్పుడు విడిస్తాను, నా కళ్ళు తీసి సింధుకు పెట్టండి సార్. అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను. నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను. డాక్టర్ వాట్ మిస్టర్ శివాజీ, యువర్ లాయర్, ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ డాక్టర్ ఐసీయూ లో ఉన్న రాములు ఆత్మహత్య చేసుకుంది. మై గాడ్. కళ్ళు దానం చేస్తాను, డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు. నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది. లాయర్ బాబు, ఈ పేదరాలికి సాయం చెయ్యాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోడలు చూపు పోగొట్టుకుంది. మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదైందయ్యా, అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను. నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి, సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా. Thank you.